ఈ మధ్య ఉత్తరం కూడా రాయటం మానేసి నీకు ఉత్తరాలు రాయటం నాకు పని, నాకు ఇంకేమన్నా వేరే పని ఉంటే కదా. కనీసం ఉత్తరం అన్నా రాయకూడదా ప్రియమైన మల్లిక? తపన రాయండి గురు. రే పత్రాలన్నా రాయొచ్చు కానీ ఇలాంటి విషయాల్లో ఉత్తరాలు మటుకు సస్తే రాయకూడదు. కాకుంటే టచ్ పోకుండా ఒక నెలకు ఓటో రెండో అలా సింపుల్ గా ఓటో రెండు లైన్స్ ఫస్ట్ లెసన్ గుర్తుంచుకో, తెలిసిందా? చిత్తం గురు. కానీరా ఎవరు చేయమన్నారు ఈ పని? ఏమి లేదండి, మీకు స్నానానికి నీళ్లు తోడి పెడదామని. నీళ్లు కాదు నిప్పులు తోడు, ఇంకాస్తుంటే బాగులో పడేదని. చేయలేని దానికి చేయలేనట్టు పని ఉండకూడదు, నా ప్రాణాలు తీకపోతే. పాప లోపల పో. ఇది కాఫీ అంటే కాఫీయా కడుపు? వస్త్రం మార్పుడా? నీకేం పోయే కాలం వచ్చిందిరా? పోయే కాలం వచ్చింది వాడికి కాదే, పెళ్లి చేసినందుకు. మనకు పెళ్లి చేస్తే బాగుపడతాడు బాగుపడతాడు అని నా ప్రాణం తీశారే, అప్పుడు ఇద్దరు వచ్చేవాళ్ళం, ఇప్పుడు ముగ్గురం కలిసి ఏడుస్తున్నాం. అది కాదండి, పెళ్ళైన కొత్తలో ఇద్దరు ఎంతో ఒత్తిడిగా ఉండేవారు. ఏమొచ్చిందో ఈ మధ్య ఇలా తయారయ్యాడు. అవునత్తయ్య, నేను చూస్తూనే ఉన్నాను. బాగా నవ్వుతూ నవ్వుతూ ఉంటారు, ఉన్నట్టుండి కోపడతారు. ఏటమ్మా బాగా నవ్వుతూ నవ్వుతూ ఉంటాడా, ఉన్నట్టుండి కోపడతాడా? ఉన్నట్టుండి ఎప్పుడైనా ఏడుస్తాడా? వాడెందుకు ఏడుస్తాడు, మనం ఏడుస్తున్నాం చాలదు. నీకు తెలియదులేవే, ఇవి మంచి లక్షణాలు కాదు, ఇవి గాలి గీలి లక్షణాలు. వెనక ఇలాంటి లక్షణాలే మా తాతకుండేవని వాళ్ళ తాత నాతో చెప్పాడు. దీనికి శాంతి నే జయిస్తాగా. అమ్మా జయ, నువ్వేం దిగులు పడకు, వాడిని ఒక దారిలో తీసుకొస్తానుగా. ఏం పోయి తిరిగింది? గుడ్డిదాన్ని ఇష్టం లేక తగలబెట్టి చంపాడని అప్రతిష్ట రావడానికి నువ్వు ఈ పనులు చేయడు? అసలు బయట తగలబడ్డ మంచాలి లోపలికి ఎందుకు పోసుకొచ్చా? ఏమి లేదు, బయట ఒకటే మంచుగా ఉంది. అసలే మీ ఆరోగ్యం బాగులేదు, మంచులో పడుకుంటే మీకు ఏదైనా జబ్బు చేస్తుందేమోనని. చేస్తాయే చేస్తారా? ఈ బ్రతుకు బ్రతకడం కంటే చచ్చినా బాగుంది. బ్రతుక ఇది నరకం చచ్చి. ఏమిటిది ఎందుకు ఏడుస్తున్నావు? జీవితమే ఏడుపుమయం అయిపోయింది, ఇంకా నువ్వెందుకు ఏడవడం? అంతగా ఏడవాలని ఉంటే నీ పుట్టింటికి పోయాడు. పుట్టింటిక ఇక్కడైతే ఎందుకు ఏడుస్తావని కోపడ్డానికైనా మీరున్నారు, అక్కడ ఆ మాత్రం అడిగే దిక్కైనా లేదండి. సరే సరే, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు కానీ నేను ఎందుకు చెబుతున్నానో కాస్త అర్థం చేసుకో. చెప్పిన పని చేసే యోగ్యత ఎటూ లేదు, కనీసం చెప్పిన మాటైనా కాస్త విను. ముందా ఏడుపుమాని. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. మరి వేడు అందరికే అప్పుడే చెప్పానుగా యూనివర్సిటీ ఫస్ట్ వస్తానని, అలాగే వచ్చాడు. ఇంతకీ మనకు అదృష్టం లేదు. ఏమిటి నాన్న? చాలా తెలివైన వాడు, మనకు అన్ని విధాలా తగిన వాడు. బిఏ పాస్ అయ్యాక లా కూడా చదివించి నా ప్రాక్టీస్ అంతా అతనికే ఒప్పచెప్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం ఏ నాన్న, నేను ఉన్నానుగా. శాంతి, నువ్వు లా చదువుతావా? చదవకూడదా? ఎందుకు చదవకూడదు? పెళ్లి పెటాకు లేకుండా నువ్వు లా చదివి ఎత్తులు కోచి ఎక్కకుండా తిరుగుతుంటే కన్నవాళ్ళు మా కడుపు నిండిపోతుందమ్మా. ఇప్పుడు నా పెళ్లికే వచ్చిందమ్మా తొందర. మరి నువ్వు చదవబోయి వకీల్ చదువు కా తొందర వచ్చింది? నాన్న నన్ను చదవనిండి నాన్న. అది కాదమ్మా, ఆడపిల్ల పెళ్లి చేసి చూడాలండదు మాకు. మీరు చదివించినా చదివించకపోయినా ఇప్పట్లో నా పెళ్లి మాత్రం జరగదు నాన్న. ఏ ఎందుకు జరగదు? అదంత సులభం కాదమ్మా. పోనీలేవే, చదువులో పడితే దానికి కాస్త మనశ్శాంతైనా ఉంటుంది. నేను నూతన పడితే అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది, మీ ఇష్టం వచ్చినట్టే కానిది. అసలు దాని జీవితం పాడు చేసిందే మీరు కాదు. ఎవరు? పట్టణాన్ని చూస్తున్నారు. మీ వారు ఎక్కడ? ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్కా? ఎక్కడ పనిచేస్తున్నారు? తాలూకా ఆఫీసు ఏదో అన్నారు. ఇంతకు మీరెవరు? వారు పట్టణంలో ఉండగా మా ఇంట్లోనే ఉండేవారు. అలాగా? ఏమిటమ్మా ఏం కావాలి? ఏం లేదు, వారి ఇంట్లో లేనప్పుడు వచ్చారు. మీకు మంచి మర్యాద చూడడానికైనా. ఏం పర్వాలేదు, నాకు మర్యాద ఏమిటి? ఉండు, నే వేస్తాను. ఇలా కూర్చో. చూసారా,
ఇది నా పరిస్థితి. ఇంటికి వచ్చిన అతిథుల చేత కూడా పనులు చేయిస్తున్నాను. దానికి ఇది నా ఇల్లు. ఇంట్లో ఇంకెవ్వరూ లేరా? నువ్వు ఒంటరిగానే ఉంటున్నావా? అంతఃపురంలో పుట్టిన దురదృష్టవంతులు అనాథలే అవుతారు. ఎందుకు అలా బాధపడతావు? దేవుళ్ళంటి భర్త దొరికాడు నీకు. ఆడదానికి అంతకన్నా అదృష్టం ఏం కావాలి? నిజమే, ఆయన దేవుడే. కానీ నేను ఆయనకు ఏ విధంగానూ సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను. చివరకు పరిచర్యలైనా చేయలేకపోతున్నాను. ఇది దురదృష్టం కాదా? రాధ, ఏమిటిది? ఏడుస్తున్నావా? లేదు. నీ మనసులో ఏదో బాధ ఉంది, దాస్తున్నా నాతో చెప్పడానికి. నన్ను నీతో పుట్టువనుకో అక్క. నీ బాధ తీర్చలేకపోయినా పంచుకుంటాను, చెప్పు అక్క. నిన్ను చూడలేకపోయినా కపటం లేని నీ హృదయాన్ని వింటున్నాను. నా కోసం నీ కళ్ళల్లో కదిలే కన్నీటిని ఊహించుకుంటున్నాను. చాలమ్మా, నాకదే చాలు. ఇప్పుడు చెప్పు అక్క. నీకు కాక మరెవరికి చెప్పుకుంటాను. జీవితంలో వారికి ఎటు సుఖం లేదు, కనీసం శాంతైనా లేకుండా పోయింది. అందుకు కారణం నేనే. ఒకవేళ నేను చచ్చిపోతే రాధ, వారికి శాంతి లభిస్తుందేమోనని నా ఆశ. చాలి, ఏమిటా మాటలు? బతికి సాధించలేనిది చచ్చి సాధిస్తావా? నీకు తెలియదక్క, ఇంతకన్నా వేరే మార్గం లేదు. వారెవరికో మనసిచ్చారు. ఆమె ఇంకా ఆయన తలపుల్లో మెదులుతూనే ఉంది. నిద్రలో కూడా ఆమె మాటే. శాంతి, నీకు ద్రోహం చేశాను. నన్ను మన్నించు శాంతి అని కలవరిస్తూ ఉంటారు. అందుకే అక్క, నేను వెళ్ళిపోతే వారు ఆమెతోనైనా సుఖంగా ఉంటారేమో. ఇదే నువ్వు చేసే ఘన కార్యం. మరి నన్ను ఇంకేం చేయమంటావు? నేను చెప్పినట్టు చెయ్యి. తప్పక వారి మనసు మారుతుంది. వారు నీ వారు అవుతారు అక్క. లేచెప్పు. రాధ, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు తెలుసా? ఎలా ఉన్నాను? నాకే ముద్దొచ్చేట్టున్నావు. అక్క, వరుస్తున్నట్టున్నారు. సింగర్ ఎవరు చేశారు? మీ అమ్మ వచ్చిందా? లేదండి. నీ అమ్మే వచ్చింది. నా మొగుడు నన్ను ఏలుకోవడం లేదని మొరపెట్టుకున్నావు. ఆమె నిన్ను సింగరించింది, ముస్తాబై మొగుడిని మురిపించమని నేర్పింది, అంతేనా? అలాంటిది ఏమీ లేదండి. అసలు మా అమ్మ ఇక్కడికి రానే లేదండి. మరి ఎవరు చేశారు ఇదంతా? అసలు నీకెందుకే ముస్తాబు? ఎప్పుడన్నా నువ్వు అందంగా లేవు, అందుకే ఏలుకోవడం లేదని చెప్పానా? గుడ్డి దాన్ని చేసుకున్నాడే నా కోరికలన్నీ చంపుకున్నాను.